హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం బిజినెస్ గ్రోత్కు సంబంధించిన ఒక రెండు రియల్ స్టోరీస్ తోటి ముందుకెళ్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. లండన్ హాస్పిటల్ నుంచి న్యూయార్క్లో ఉన్న మైకిల్కి ఒక ఫోన్ వచ్చింది. సో ఆ ఫోన్లో ఏం చెప్పారంటే, మైకిల్, మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది. మహా అంటే ఒక్కరోజే ఉండగలుగుతారు, సో అది కూడా చాలా కష్టంగా ఉంది. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీ అమ్మగారిని చూడగలుగుతారు. మైకిల్కి బాగా టెన్షన్ అనిపించింది. ఇమీడియట్గా నేను న్యూయార్క్ నుంచి లండన్ వెళ్ళిపోవాలి, అమ్మని చూడాలి. సో ఇమీడియట్గా టికెట్ బుక్ చేసుకున్నాడు. అది యునైటెడ్ ఎయిర్లైన్స్లో. చాలా హడావుడిగా ఎయిర్పోర్ట్కి వచ్చాడు. సో వెళ్ళిపోయి ఫ్లైట్లో కూడా కూర్చున్నాడు. వాతావరణం బాగాలేదని చెప్పేసి ఫ్లైట్ ఒక 15 మినిట్స్ డిలే అన్నారు. మైకిల్కి టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక 1/2 అవర్ డిలే అన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక 1 అవర్ డిలే అన్నారు. మైకిల్కి ఇంకా బాగా టెన్షన్ పట్టేసింది. ఎందుకు టెన్షన్ అవుతుందంటే, డైరెక్ట్గా న్యూయార్క్ నుంచి ఫ్లైట్ లండన్కి లేదు, అది కనెక్టింగ్ ఫ్లైట్ అన్నమాట. వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఇంకో ఫ్లైట్ మారాలి, ఆ ఫ్లైట్ నుంచి లండన్ వెళ్ళాలి. ఇక్కడ కనుక 1 అవర్ లేట్ అంటే నాకు తెలిసి ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి ఆయన భయపడుతున్నాడు అన్నమాట. ఈలోపు ఎయిర్ హోస్టెస్ వచ్చిందనమాట. వచ్చి, సో ఎవరైతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నారో ఆ ఫ్లైట్ హోప్ వదిలేసుకోండి, సో ఇక్కడ వాతావరణం బాగాలేదు, ఫ్లైట్ చాలా డిలే అయిపోయింది, కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే అని చెప్పేసి ఆవిడ చెప్పేసిందంట. ఆ ఒక్క మాటతోటి ఇతనికి బాగా ఏడుపు వచ్చేసిందంట. ఫోన్ తీసుకున్నాడు, అటు ఇటు ఫోన్ చేశాడు, హాస్పిటల్ పరిస్థితి కనుక్కున్నాడు, ఇక బాగా ఏడ్చేస్తున్నాడు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైంది అని అడుగుతున్నా కానీ ఎవరితో మాట్లాడలేకపోతున్నాడు. సడన్గా ఎయిర్ హోస్ట్ వచ్చింది. వచ్చి, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే, ఈ కనెక్టింగ్ ఫ్లైట్లో కనుక వెళ్ళకపోతే నేను వెళ్ళే వరకు మా అమ్మ ఉంటుందో లేదో, సో నా పరిస్థితి ఇది అని ఏడుస్తున్నాడంట. ఓకే సార్, మేము కూడా ఏం చేయలేము, వాతావరణం మన చేతిలో లేదు కదా, మీరు ఏం చేస్తారో చేయరో నాకే తెలియదమ్మా, కానీ నేనైతే మా అమ్మని మిస్ అయిపోతున్నాను. ఎయిర్ హోస్ట్ ఏం చేసిందంటే, వెళ్ళిపోయి కెప్టెన్కి ఇక్కడ జరిగిన పరిస్థితి అంతా చెప్పిందంట. కెప్టెన్ కూడా కొద్దిగా ఆలోచించి ఇమీడియట్గా ఈ యునైటెడ్ ఎయిర్లైన్స్ సీఈఓకి ఫోన్ చేశాడంట. సార్, ఇది పరిస్థితి, మనం ఒక పని చేయొచ్చు, అవతల ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ సీఈఓతో మాట్లాడి ఆ ఫ్లైట్ ఒక 1 అవర్ డిలే చేయండి. ఇక్కడ నుంచి మనం ఆ కంట్రీకి వెళ్ళడానికి, అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న కంట్రీకి వెళ్ళడానికి 4 అవర్స్ పడుతుంది. ఓకే, నేను 3 అవర్స్లో ఫ్లైట్ని తీసుకెళ్తా, వాళ్ళు ఒక 1 అవర్ వెయిట్ చేయగలిగితే చాలు, ఇతను ఎలా అయినా మనం ఆ ఫ్లైట్లో ఎక్కించవచ్చు, వాళ్ళ అమ్మగారిని ఆఖరిసారిగా చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పి కెప్టెన్ సీఈఓకి రిక్వెస్ట్ చేశాడంట. ఓకే అని చెప్పి అవతల సీఈఓ కూడా ఒప్పుకున్నారు, ఫ్లైట్ ఆగింది. సో ఇతను 4 అవర్స్లో తీసుకెళ్లాల్సిన ఫ్లైట్ని 3 అవర్స్లో తీసుకెళ్ళాడు. ఇమీడియట్గా ఆ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కారు. తర్వాత అతను వెళ్ళిపోయి లండన్లో వాళ్ళ అమ్మగారిని చూశాడు. సో వాళ్ళ అమ్మగారు ఇతన్ని చూసింది, తర్వాత ఇతనితో మాట్లాడింది. ఇతను వెళ్ళిన 2 అవర్స్కి వాళ్ళమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత కార్యక్రమాలను చేసిన తర్వాత ఇతను యునైటెడ్ ఎయిర్లైన్స్ చేసిన సహాయం ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత అది పెద్ద వైరల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇతను పిలిచారు. పిలిచి ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. సో చాలా పబ్లిసిటీ అయింది. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ చేసే పబ్లిసిటీ మనం ఎన్ని కోట్లు పెట్టి చేసినా అంత రాదు. దాదాపుగా 5 ఇయర్స్ దాకా ఆ కంపెనీ గ్రోత్ చాలా బాగా ముందుకెళ్ళిందన్నమాట. సో ఫ్రెండ్స్, కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్ టయానికి రావాలి, టయానికి పోవాలి, ఇలాంటివన్నీ కామన్, ఓకే, ఖచ్చితంగా. కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ లైఫ్లో ఆ కస్టమర్కి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ కస్టమరే కొన్ని లక్షల మంది కస్టమర్స్ని తీసుకురాగలుగుతాడు. ఇలాంటిదే ఇంకో ఎగ్జాంపుల్, మామూలుగా బ్యాంక్స్లో కౌంటర్ క్లోజింగ్ టైమ్స్ 4 లోపు అయిపోతాయి అన్నమాట. కానీ ఒక లేడీ సడన్గా బ్యాంకులో కూరుకొచ్చింది. సో ఈ పక్కనే మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, మీ ఇద్దరం స్కూటీ మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయింది. సో ఏటీఎం కార్డులు ఇవన్నీ నాకు తెలియదు, ఎట్ ద సేమ్ టైం ఈ గూగుల్ పే ఫోన్పే కూడా నాకు తెలియదు. మా ఆయన్ని పక్కన హాస్పిటల్లో జాయిన్ చేశాము. నాకు ఇమీడియట్గా ఒక 10,000 కావాలి, నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది, పెట్టుకోండి అని చెప్పేసి ఆ లేడీ బ్యాంకులో అడుగుతుంది. లేదు, మొత్తం క్లోజ్ అయిపోయినాయి, సో ఇప్పుడు ఇంకా మేము కౌంటర్ క్లోజ్ చేసామండి, మేము చేయడానికి లేదు అని చెప్పేసి ఆ కౌంటర్లో ఉన్న పర్సన్ అన్నారంట, ఎంప్లాయ్.
బట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఆమె ఏడవడం ఆ దెబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత అతనికి కొంచెం బాధ అనిపించి ఇమీడియట్గా వెళ్ళిపోయి మేనేజర్కి చెప్పారు. మేనేజర్ వచ్చి స్పెషల్ పర్మిషన్ తోటి దాన్ని తీసేసుకొని ఇమీడియట్గా ఆ 10,000 ఆ లేడీకి ఇచ్చేసి పంపించారు. తర్వాత ఆ లేడీ ఆ బ్యాంకు గురించి, ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు గురించి కొన్ని వందల మందికి చెప్పింది ఈ సిచ్యువేషన్. సో ఇలా కస్టమర్కి అవసరం అవుతున్నప్పుడు కొన్ని కొన్ని రూల్స్, స్పెషల్ కేసెస్లో కొంచెం కన్సర్న్ చూపిస్తే ఆ కస్టమర్ మనకు లైఫ్ లాంగ్ గొప్ప బిజినెస్ తీసుకొచ్చి ఇస్తాడు. బిజినెస్ గ్రోత్కి ఉపయోగపడే సెకండ్ పాయింట్ వచ్చేసి మెమరబుల్ సర్వీస్. ఇది లాక్డౌన్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఒక పెద్దావిడ ముంబైలో ఉన్నారు, వాళ్ళ కూతురు డెహ్రాడూన్లో ఉన్నారు. కూతురు డెలివరీ అయిందన్నమాట. ఆ టైంలో కూతురు దగ్గరికి వెళ్దామంటే ఫ్లైట్లు లేవు, లాంగ్ జర్నీ ఏమో ఈ వెహికల్స్లో చేసే పరిస్థితి ఆమెకు లేదు. లక్కీగా మనవాడు కూతురు ఇద్దరు సేఫ్టీగా ఉన్నారు, డైలీ వీడియో కాల్ చేస్తున్నారు. సో వీడియో కాల్స్లో మనవాడిని చూసి పొంగిపోతుంది, కూతురు కొంచెం డల్ అవుతుంది. అందుకని కొంచెం కూతురికి హెల్దీ ఫుడ్ పంపించాలని ఈ మదర్ అనుకుందన్నమాట. అందుకని ఏం చేసిందంటే డ్రై ఫ్రూట్స్ తోటి ఒక లడ్డు తయారు చేస్తుంది. అది చాలా రోజుల నుంచి ఆమెకి తయారు చేయడం అనేది అలవాటైన పని అన్నమాట. సో కూతురు కోసం మంచి లడ్డు తయారు చేసింది. లడ్డు తయారు చేసి ఇవి కొరియర్ చేద్దాం అనుకుంది. కొరియర్ కోసం ఫెడెక్స్లో బుక్ చేశారు. ముంబై నుంచి ఫెడెక్స్లో ఈ లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఆ లడ్డూలు ఢిల్లీ వెళ్ళాయి. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాయి. డెహ్రాడూన్ హెడ్ ఆఫీస్ నుంచి ఆ కూతురు ఉండే ఏరియా కొంచెం ఘాట్ రోడ్లో వెళ్ళాలన్నమాట. ఓకే, సో అందుకని ఈ డెలివరీ బాయ్ ఘాట్ రోడ్లో తీసుకెళ్తున్నాడు. సో కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఘాట్ రోడ్లో ఒక లారీ తగిలేసి ఈ ఫెడెక్స్ వెహికల్ ఏదైతే ఉందో, ఈ ఫెడెక్స్ స్కూటర్ బాయ్, డెలివరీ బాయ్ ఏదైతే ఉన్నాడో కింద పడిపోయాడు. సో అతనికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. తర్వాత వీళ్ళు తీసుకెళ్తున్న లడ్డూలు కూడా పడిపోయినాయి. లడ్డూ ఒకటే కాదు, అతనితో పాటు ఉన్న డెలివరీ సామాన్ అంతా పడిపోయింది. సో ఇమీడియట్గా ఈ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఫెడెక్స్ మేనేజర్కి ఫోన్ చేశాడు, స్టేషన్ మేనేజర్కి. సో ఆఫీసులో ఉండే మేనేజర్కి ఫోన్ చేశారు. సో నువ్వేం కంగారు పడకు, నీకు బాగానే ఉందా అని చెప్పి ఏదైతే పడిపోయినాయో మంచిగా మట్టి అంటకుండా ఉన్న వాటి వరకు తీసుకొని వచ్చాయి నువ్వు ఆఫీస్కి అన్నారు. తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉన్న కొంతమంది లేడీస్ని పిలిచి ఈ లడ్డు టేస్ట్ చేయండి, ఇలాంటి లడ్డూనే ఇప్పుడు మనం తయారు చేయాలి, ఇమీడియట్గా ఈ లడ్డూని మనం డెలివరీ ఇవ్వాలి, ఇది ఏమైనా సాధ్యమైందా లేదా చూడండి అని చెప్పారు. అందులో నుంచి ఒక అమ్మాయి, నేను ఇది చేయగలుగుతాను సార్, నాకు ఐడియా ఉంది అని చెప్పేసి ఆవిడ లడ్డూ చేసింది. కానీ అది తిని చూస్తే సేమ్ టేస్ట్ రావట్లేదు. ఇలా ఇంకొక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ దాకా ఇలానే ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ సేమ్ టేస్ట్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి మేనేజర్కి ఇంకో ఐడియా వచ్చింది. ఏదైతే ముంబైలో ఉన్న పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడకి ఫోన్ చేశారు. అమ్మ, మేము ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసే కాంటెస్ట్ ఒకటి పెడుతున్నాం, ఓకే, ఇట్లా చాలామందికి ఫోన్ చేస్తున్నాం. సో ఈ కాంటెస్ట్లో మీరు తయారు చేసే లడ్డు కనుక సెలెక్ట్ అయితే మీకు గిఫ్ట్ ప్రైజ్ ఉంటుంది. ఓకే, ఈ లడ్డు తయారు చేయడానికి మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు అని చెప్పి ఆమెను అడిగారు. సో ఆ పెద్దవాడు, ముంబైలో ఉన్న పెద్దవాడు కాంటెస్ట్ అనుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పారు. ఓకే, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసుకొని ఇప్పుడు వీళ్ళ ఆఫీస్లో చేసిన అమ్మాయి ఒక 3 ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోయిందన్నమాట. వీటిని మిక్స్ చేసి మళ్ళీ లడ్డు తయారు చేశారు. బాగుంది. వితిన్ 2 అవర్స్లో మళ్ళీ లడ్డు తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే డెహ్రాడూన్లో డెలివరీ ఇవ్వాలో కూతురికి ఆవిడకి ఇచ్చేశారు. తర్వాత మేనేజర్కి మనం చేసింది కరెక్ట్ కాదు, సో డెలివరీ అయితే ఇచ్చాము బట్ మనం చేసిన ఒక చిన్న మిస్టేక్ పెద్దవాడికి చెప్పాలని చెప్పి ఒక లెటర్ రాసి ముంబైలో ఇచ్చేసారన్నమాట. అది చూసిన తర్వాత ఆ లేడీకి ఫస్ట్ అయితే కోపం వచ్చింది, కానీ యాక్సిడెంట్ అనేది మన చేతిలో లేదు. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇవి యాక్సిడెంట్ అయినా పోయినాయి అని చెప్పి వాళ్ళు తప్పుకోవచ్చు, మా అంటే డెలివరీ ఛార్జెస్ వెనక్కి ఇచ్చేయచ్చు. ఫిర్బీ ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనుకుని వాళ్ళు ట్రై చేసి నా కూతురికి అలాంటి లడ్లే తయారు చేసి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఆమె వాళ్ళని అప్రిషియేట్ చేసింది. ఓకే, తర్వాత ఇదే మ్యాటర్ని డెహ్రాడూన్లో ఉన్న వాళ్ళ కూతురుకు చెప్పిందన్నమాట. ఆ కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో పెట్టింది. సో దాదాపుగా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అదొక పెద్ద వైరల్ న్యూస్ అయిపోయింది. మంచి కామెంట్స్ వల్ల ఆ సంవత్సరం ఫెడెక్స్కి చాలా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. మీ బిజినెస్ ఏ బిజినెస్ అయినా అవని ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడండి, కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం చూడండి, తర్వాత వాళ్ళకి కొంచెం మెమరబుల్ సర్వీస్ వచ్చేటట్టు చూడాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా అయిపోయిందంటే
బిజినెస్ని ఏదో ఒకటి అంటగడితే చాలు, అంటే వాళ్ళకి ప్రోడక్ట్ అమ్ముడిపోతే చాలు. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసిన ఒక రిలేటివ్ పర్సన్కి ఎవరో మోకాల నొప్పులకి ఒక సప్లిమెంట్ ఇచ్చేళ్ళారు. దాదాపుగా అది వాడితే తగ్గిపోతుందని చెప్పారంట. ఆ ప్రోడక్ట్ ఇచ్చేశారు, తర్వాత వాడే విధానం చెప్పారు. తర్వాత 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అది ఎలా ఉంది, నెక్స్ట్ దాని రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది ఫాలో అప్పే లేదు. ఇలా 3 నెలలకు సరిపడే ప్రోడక్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. అతను 15 రోజులు వాడి నాకు ఇది సెట్ కావట్లేదు అని వదిలేశాడు. సో దానివల్ల ఏమవుతుంది, 2.5 మంత్స్కి సరిపడే ప్రోడక్ట్ ఆయన దగ్గర ఉండిపోయింది. అనవసరంగా ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను, మనీ లాస్ అయిపోయినా ఫీలింగ్ ఆ కస్టమర్కి వచ్చేసింది. ఇలానే చాలామంది అప్పటికప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడుపోవడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ ఒక్కళ్ళ వల్లే కాదు, కంపెనీ మీద కూడా ఇలాంటి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. అంటే పలానా కంపెనీ వాళ్ళంతా మోసగాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. బిజినెస్ చేస్తే హార్ట్ఫుల్గా సిన్సియర్గా సర్వీస్ ఇవ్వండి. ఒకవేళ వద్దనుకుంటే ఆ బిజినెస్ నుంచి డ్రాప్ అయ్యి మీరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకోండి. ఏ సర్వీస్ ఇస్తున్నా సరే హార్ట్ఫుల్గా సర్వీస్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఆ సాటిస్ఫైడ్ కస్టమరు 100 మంది కస్టమర్స్ని తీసుకొస్తాడు. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ 2 స్టోరీలలో మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల, మీ కామెంట్ వల్ల యూట్యూబ్లో మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. సో రీచ్ పెరుగుతున్నప్పుడు చాలామందికి ఇది రీచ్ అవ్వడానికి, చాలామంది మన ఛానల్ చూడడానికి సో హెల్ప్ అవుతుంది. దీనివల్ల నేను ఇంకా కొత్త వీడియోస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ కూడా నాకు వస్తుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.